తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం అంగర వెస్ట్ కండ్రిగ గ్రామాలకు ఎన్నికైన సర్పంచ్లు వార్డు మెంబర్లు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని మండపేట నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచ్లు వార్డు మెంబర్లకు అంగరలోని శ్రీ అలివేలుమంగ గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ ఇరు గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, గ్రామాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు ముందుండాలని సూచించారు. అనంతరం గ్రామ సర్పంచ్గా ఎన్నికైన వాస కోటేశ్వరరావు, పడమట కండ్రిగ సర్పంచ్గా ఎన్నికైన తిరునాతి ఆదిలక్ష్మితో పాటు ఉప సర్పంచ్ ఎర్ర వీరన్నబాబు రెండు గ్రామాల పలువురు వార్డు సభ్యులకు శాలువాలు కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ శాశ్వత గౌరవ అధ్యక్షులు తోట త్రిమూర్తులను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు దాసర లక్ష్మణమూర్తి, కార్యదర్శి పెద్దంశెట్టి రామస్వామి, ఉపాధ్యక్షులు సూరంపూడి వెంకట్రావుతో పాటు కమిటీ సభ్యులు వైసీపీ నాయకులు పొట్టపూడి అబ్బు, కవల శ్రీనివాస్, పసలపూడి శ్రీనివాస్, పితాని శ్రీనివాస్, తిరునాతి వెంకటేశ్వరరావు, పెద్దంశెట్టి వీరబాబు, అసిరబాబు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఆదిలక్ష్మి అంటే సార్ వీళ్ళిద్దరు కూడా మంచి వ్యక్తులుగా, స్వామి అనేటువంటి వ్యక్తులుగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారనేటువంటి ఒక నమ్మకంగా మనం కనిపించుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామంలో ప్రధానమైనటువంటి అవసరం ఏదైతే ఉందో ఈ గ్రామం చెప్పారు. ఆ గ్రామాన్ని కూడా ఒక మేజర్ ట్రైన్ ఏదైతే ఉందో పెద్ద ట్రైన్ మొన్న ఆ ట్రైన్ అంతా తూడిపోతుందని చెప్పేసి స్వామి గారు పెద్ద మిషన్తో ఆ ట్రైన్ అంతా తగ్గ చేయాలనేటువంటి ఏర్పాటు చేయమని చెప్పి చెప్పాను. చాలా వరకు అయిపోయింది. ఎంత అవి చేస్తావు కదా అయిపోయింది. ఈ రకంగా ఇంకా అక్కడ ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా తప్పకుండా నేను ముంచేస్తాను. ఒకేసారి అయిపోవు కానీ మీరు ప్రయారిటీ వారీగా ప్రధానంగా అవసరాలు ఏవైతే ఉన్నాయో అన్నీ గుర్తించాలి. మీ గ్రామాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిలో చూసి అన్ని విధాలుగానే అభివృద్ధి చేస్తాను, అన్ని రకాలుగానే సహకారం చేస్తాను. ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ మీకోసం సర్పంచులుగా మిమ్మల్ని గెలిపించడం కోసం అనేక మంది కష్టపడి పనిచేశారు. రాత్రి పగలక వాళ్ళందరినీ కూడా మీరు గుర్తులు పెట్టుకోవాలన్నటువంటి అవసరం ఉంది. పార్టీ మీద అభిమానం కావచ్చు, లేదా మీ మీద అభిమానం కావచ్చు, ఏదైనా మిమ్మల్ని గెలిపించుకున్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సలహాలు తీసుకుని సర్పంచ్ అయ్యే కదా అనేటువంటిది కాదు, సర్పంచ్గా మంచి సర్పంచ్ అనిపించుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. సర్పంచ్గా గెలవడం అనేది